నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యు ఉపాసుకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ పెళ్లి పత్రిక అసలు ఆ పెళ్లి పత్రికలు కొట్టిస్తూ ఉంటే ఉండే ఆనందం అంతా ఇంత కాదు ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ ఆ వధూవర్లకు కూడా వేరు మనకి మన పెళ్లి పత్రిక చాలా 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 వాల్యుబుల్ కానీ ఎదుటోడికి కదా అయ్యి ఉండకపోవచ్చు మనం ఇస్తాము ఈ మధ్యకాలంలో అన్ని వాట్సాప్ పిలుపులు అయిపోయాయి అనుకోండి బట్ దెన్ ఇప్పటికీ వేయించే వాళ్ళు ఉన్నారు పెళ్లి పత్రికలు కొట్టించే వాళ్ళు ఉన్నారు పంచే వాళ్ళు కూడా ఉన్నారు బట్ దెన్ కొన్ని కొన్ని ఇళ్లల్లో చూస్తుంటాము దొంతర్లు దొంతర్లలో పెళ్లి పత్రికలు పడుంటే కింద మీద తొక్కుతూ ఉంటారు చూసా ఇలా కూడా జరుగుతూ ఉంటాయి సార్ వినాయకుడు బొమ్మలు ఉంటాయి తర్వాత శ్లోకం ఉంటుంది జానకి జానకస్య శ్లోకం ఉంటుంది తర్వాత దానికి పవిత్రమైనది అవును మంగళకరమైనది మంగళకరమైనది దాన్ని అలాగా దాంతో ఎలా సరే అంటే వస్తూ ఉంటాయి ఏం చేయాలి పెళ్లి పత్రికల్ని ఏం చేయాలి కొంతమంది పేపర్లతో సహా అమ్మేస్తూ ఉంటారు అలా కూడా వెళ్తూ ఉంటుంది కాదు పక్షుల్లో ఏంటి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పేపర్లతో వెళ్ళడం వల్ల రీసైకిల్ అవుతుంది రీసైకిల్ అయిపోతుంది కటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ఓ అట్టపెట్టి కింద ఇంకో దాని కింద మారి వస్తుంది కాబట్టి అది కొంతవరకు పర్వాలేదు ఇంకా వేరే దారి లేదు అది చెయ్యాలి అంతేకాకుండా దాన్ని అలా పెట్టి ముగ్గుపోతుంటాయి బూడిద అదే మన చెమ్మ పట్టేస్తూ ఉంటుంది ఫంగస్ వచ్చేస్తుంది లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం ఇలాంటి వాళ్ళ అంటే పాడేస్తే ఏమవుతుందో అమ్మేస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే ఇవన్నీ కూడా రేపొద్దుట ఇబ్బంది పెట్టేస్తాయి పనికిరాని వస్తువు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటుంది అంటే పనికిరాని మనం వాడట్లేదు కదపకుండా ఒక చోట పెట్టేస్తే దాని చుట్టూ ఒక శక్తి కేంద్రీకరింపబడుతుంది దాంట్లో శక్తి ఉన్నంత వరకు దీన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది బ్యాక్టీరియాని కావచ్చు దేనైనా సరే ఎప్పుడైతే దాంట్లో ఆ ఎనర్జీ అయిపోయిందో అప్పటికి అక్కడికి చెద చేరటం కానీ బొద్దింకలు చేరటం కానీ వాటి కోసం బల్లులు రావటం బల్లులు వచ్చి అక్కడ గుడ్లు పెట్టడం ఇంత ఇంత జీవితం జరిగిపోతుంది సృష్టి జరిగిపోతూ ఉంటుంది అక్కడ ఇక నెమ్మది నెమ్మదిగా ఆ బ ఈ బల్లిపెంట ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా జరుగుతాయి అది స్మెల్ వస్తూ ఉంటుంది ఫంగస్ పడుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం పత్రికలే కాదు సార్ దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఏదైనా నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నాం ఏదో ఒకటి ఇప్పుడు వత్తులు వత్తులు కొనుక్కున్నాం అనుకోండి వత్తుల ప్యాకెట్ మీద దేవుడు ఫోటోలు ఉంటాయి ఏదో ఒకటి ఏం తీసుకున్న కవర్లు మేజర్గా మాట్లాడుకుంటే కవర్లు మీద క్యాలెండర్లు క్యాలెండర్లు కూడా కవర్లు కవర్ల మీద కూడా దేవుడు ఫోటోలు దేవుడు ఫోటోలు దేవుడి ఫోటోలు ఒక్కోసారి కింద తొక్కుతాం మనం మనం ఆవిడైతే ఆవిడ ఆవేదన ఈనాళ్ళకి టైం వచ్చింది అడగాల్సిన టైం ఆవిడ ఆవేదన ఏం చెప్పాలి ఏం చెప్ నేను ఎవరినైనా అడిగి చెప్తానండి నేను నాకు అంత నాలెడ్జ్ చేయండి నేను కనుక్కొని చెప్తాను అన్నాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను చెప్తూ ఉంటే నాకు గుర్తు వచ్చింది ఏం చేయాలండి అన్నింటినీ ఏం చేయాలి ఇట్లా దేవుడు ఫోటోలు ఫోటోలు వేసిన కవర్లు అవ్వచ్చు ఇంకోటి కదా ఇంకోటి ఏం చేయాలి వీటిని అగ్ని అగ్నిస్వరూపుడికి అర్పణం చేసాడు అగ్నిక అగ్ని స్వచ్ఛమైంది ఏమవుతుందమ్మా ఇప్పుడు మనం హవ్యసిస్తాం అంటే ద్రవ్యం ఇవ్వట్లేదు అంతే ఇక్కడ అగ్నికి ఇవ్వడం ద్వారా అవి మనం అంటే ఎక్కడ నిర్మాల్యం కాదు నిర్మాల్యం కాదు తొక్కటం దీంతో పోల్చుకుంటే అగ్నికి ఆహుతి ఇవ్వటం ఏమవుతుంది పంచిపోతాల్లో కలుస్తుంది అక్కడ ఏం చెడేం కాదు దాని మీద భగవంతుడి ఫోటో ఉంది మనం భగవంతుణ్ణే పిలిచి భగవత్ స్వరూపం అయిన అర్కలు ఉన్నాయి తెల్ల జిల్లెడు గణపతితో సమానం సూర్యుడికి ఇష్టం మనం అగ్నిని రాజ రంజింపు చేస్తున్నాం అంత కట్టెలు ఉన్నాయి ఇప్పుడు కట్టె పేపర్ గా తయారైంది పేపర్ మీద మనం ఒక ముద్రం తీసుకున్నాం ఆ భగవంతుడు శక్తి స్వరూపంగా ఉన్న భగవంతుడు ఒక ఆకారంలోకి వచ్చాడు అక్కడికి మళ్ళీ ఆ ఆకారాన్ని నిరాకారం చేస్తున్నాం భక్తితో చేస్తున్నాం కోపంతో ద్వేషంతోటో కాదు ఇప్పుడు దిష్టిబొమ్మలు తగల పెడుతూ ఉంటారు ఆ వ్యక్తిని అలా చేయలేక ఒక బొమ్మలోకి తీసుకొచ్చి ఇది నీది అని చెప్పేసి అని చెప్పులతో దండలు వేయటం కాల్చడం అది చేస్తుంది కానీ అక్కడ ద్వేషంతో చేస్తాం ఇక్కడ మనం ఇది భక్తిభావంతో చేస్తాం దాన్ని అలా ఉంచుకుని ఇబ్బంది పడుతూ బాధ పెడుతూ అవతల వేణి బాధ పెడుతూ చేసే కన్నా అంటే మనం కొంచెం ఒక చుక్క ఆవునే వేస్తే అది హవిస్ అవుతుంది అవున శుద్ధి చేస్తుంది చిన్న కర్పూరం వెలిగిస్తే శుభ్రంగా భస్మం అవుతుంది భావం భస్మం అంటున్నాం ఇక్కడ బూడిద కాదు అగ్ని కాల్చడం కాదు అగ్నికి ఆహుతిస్తున్నాం ఆ అగ్నిలో ఇది హుతం అవుతుంది అది విభూదవుతుంది దాన్ని జలంలో కలిపి మనం ఏ మొక్కగానే వేసాం అనుకో చాలా పెద్ద సమస్య ఎంత ఉండే ఆ క్యాలెండరు భగవత్ స్వరూపం భగవంతుడు కాదు అది భగవత్ స్వరూపం ఒక వ్యాపారం కోసం నా అభివృద్ధి కోసం ఆ మూర్తిని అక్కడికి తీసుకొచ్చాను మీకు ఇవ్వడం జరిగింది మీకు ఇలాంటివి చాలా ఎక్కువైపోతుండే తీసుకోక తీసుకోక తీసుకోగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో బోల్డన్ క్యాలెండర్లు వస్తాయి క్యాలెండర్లు కూడా ఉండిపోతూ ఉంటాయండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది క్యాలెండర్లు కూడా ఉంటాయి ఇంట్లో ఇళ్లలో ఉంటాయి అంటే కొన్ని జ్ఞాపకాల కోసం కొంతమంది ఉంచుకుంటారు ఇక ఆ సమస్య అయిపోయింది తర్వాత మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు వీలైతే రీసైకిల్ పేపర్లకు అమ్మటం మళ్ళీ రీసైకిల్ అవుతుంది ఇప్పుడు అక్కడ కూడా అది దేని కింద మారుతుందో మనకు తెలియదు అదే తప్పు కాదు అన్నప్పుడు టిష్యూలు కూడా అవ్వచ్చు ఏదైనా కావచ్చు అది తప్పు కాదు అది కూడా తప్పు కాదు రీసైకిల్కి వెళ్ళింది అది తప్పే కాదు దాన్ని మనం తొక్కడం పాడు చేయడం దీంతో పోల్చుకుంటే ఇది కాదు కాబట్టి హ్యాపీగా మన చేతులతో మనం ఆ మూర్తిని పంచభూతాత్మకంగా తయారై వచ్చిన వస్తువుని మళ్ళీ పంచభూతాల్లో మిళితం చేసేస్తున్నాం జలంలో కలిపేస్తున్నాం శరీరం కూడా దేవాలయం కదా పంచభూతాత్మకమైంది మనం దహనం చేస్తున్నాం కదా ఏం చేస్తున్నాం అగ్నికి పంచభూతాల్లోనూ ఆ వాయు రూపంలోను మట్టిలోనూ కలిసిపోయింది చివరిగా పట్టుకెళ్ళి మిగిలిన కచ్చికల్ని ఏం చేస్తున్నాం హస్తికల్ని ఏం చేస్తున్నాం గంగానదిలోను నదిలోనూ గోదావరి పంచభూతాల్లోనూ కలుపుతున్నాం ఇది కూడా పంచభూతాత్మకమైన వస్తువుగానే తయారైంది మళ్ళీ దాన్ని అలాగే మనం అగ్నికి గాలికి భూమికి కాల్చేసాం ఇచ్చాం వాయువు అయింది భూ విభూతిగా మిగిలింది నీళ్ళలో కలిపాం వేసాం అయిపోయింది పంచభూతాల్లోనూ కలిసిపోయింది తప్పేం కాదమ్మా అంటే భావం ముఖ్యం ద్వాసంతో చేస్తున్నావా భక్తితో చేస్తున్నావా ఫోటో అంటే వెడ్డింగ్ కార్డులు కావచ్చు ఏదైనా సరే దేవుడు ఫోటోలు వచ్చిన కవర్లు కవర్లు కాల్ చేస్తే మళ్ళీ ఒక రకమైన స్మెల్ అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కదా అవి అంటే రీసైకిల్ తప్పేం కాదు అది చాలా మంది అంటే దేవుడు తీసేసిన దేవుడు ఫోటోలు ఇవన్నీ తీసుకెళ్లి గుళ్ళలోనూ అట్లా పెట్టేస్తూ ఉంటారు అది అక్కడ పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది నీ చేతులతో కావాల్సి వచ్చి కొనుక్కున్నావు తెచ్చుకున్నావు నీ అవసరం అయిపోయింది ఫోటో పాడయింది నువ్వే నీ చేతులతోటే భక్తితో చేసి అక్కడ నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎంతో భక్తితో ప్రేమతో కొనుక్కున్నటువంటి ఆ విగ్రహం మట్టి ఏదైనా కావచ్చు నువ్వు అలా ఎలా వదిలేసి వచ్చేస్తూ దీని హ్యాపీగా ఏమీ కాదు అగ్ని అగ్నికి ఇచ్చేయండి అగ్నిస్వరూపుడు తీసుకెళ్ళి దాన్ని పెంచిపోతాలో కలిపేస్తాడు తప్పేగా దీని దారి లేదమ్మా ఇవి ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే పొల్యూషన్ వ్యర్థాలు పెరిగిపోతాయి చాలా ఇంకా వేరే ఇబ్బంది మంచి మంచి అంటే వే ఇది మాత్రం ఎందుకంటే అలా పెరిగిపోయి పెరిగిపోయి పెరిగి ఏం చేయాలో తెలియదు క్యాలెండర్స్ కూడా అలా పెరుగు ఉంటాయి దేవుడు అయినప్పటికీ అవి ఇచ్చేయడానికి మనసు రాదు ఉంచాలంటే ప్లేస్ ఉండదు బట్ దాని పెద్ద సమస్యగా ఉంటుంది మనకి అంటే భోగి అందుకోసం వచ్చిందేమో కొన్ని కొన్ని పాత వస్తువులు తీసుకెళ్ళి అప్పటివరకు ఉన్న భోగి పండగ భోగి పండగ కదా మంటల్లో అంటే ఇలాంటివి చెప్పడం కోసం అంటే భోగి పంటలో ఈ పేపర్లో క్యాలెండర్లో వేయండి అని కాదు అంటే అక్కడ అది కూడా భక్తిగా నాలుగు పొలంలో పెడితే మంట వేసుకున్నా ఉంటాం కానీ ఆ రోజు వేసేదాన్ని భోగి మంట అంటే సందర్భానుసారం అది మారుతుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్